అని ఆడ చాలా గ్రాండ్గా రాసిండు. కానీ అన్నం మనకు అన్నం ప్రొవైడ్ చేసే రైతన్నకి ఇవాళ అన్యాయం జరుగుతుంది. ఈ రైతన్నలకు కేటాయించిన భూమి ఏదైతే ఉందో అది వేరే నాన్ వెజ్ మార్కెట్కి కేటాయించడం జరిగింది. దాంట్లో మేము తప్పు పడట్లే. మత్స్యకారులకు కూడా న్యాయం జరగాల్సిందే. వాళ్ళకి కేటాయించారు కాబట్టి దాన్ని మేము తప్పు పట్టట్లేదు. కాకపోతే ఈరోజు రైతన్నకు అన్యాయం జరుగుతుంది. ఏ రైతు మార్కెట్ యార్డ్ ఏదైతే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతుల కోసం ఉన్నదో ఈరోజు అదిని తీసేయడం జరిగింది. ఇంకో ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఇంకో జాగాలు ఇస్తా ఇంకో ప్లేస్లు ఇస్తామని అన్నారు. కానీ ఆ ప్లేస్ ఎక్కడుంది అని ఎవరైనా కానీ మనం ఇంకో చోటు చూసుకున్న తర్వాత మన చోటును ఖాళీ చేస్తాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మొదలు ఖాళీ చేయడం జరిగింది, దాని తర్వాత ఎక్కడుంది ఇంకో ప్లేస్ అని వెంకడం జరుగుతుంది. అది అన్యాయం. రైతన్నలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సలహా తీసుకొని మనం ఏం చేయాలి, మనం అట్లీస్ట్ ఒక 10 ఎకరాలు వాళ్ళకి అనుకూలమైన ప్లేస్లో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అక్కడ వాళ్ళకి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి. దాన్ని ఒక కంపౌండ్ పెట్టేసి ఇది మీ జాగా అని చెప్పడం కాకుండా దాంట్లో వాళ్ళకి కావాల్సిన గోడౌన్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని సౌకర్యాలు కలిగించాలి. అక్కడ వాళ్ళకి బండ్లు పోసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతకుముందు ఏమైందంటే 5 ఎకరాలు వాళ్ళకి సరిపోలేదు. 5 ఎకరాలు సరిపోకుండా ఏం చేస్తున్నారు, రోడ్ల మీద వడ్లు పోసుకునేటోళ్ళు, మక్కలు పోసుకునేటోళ్ళు, ఎండ పెట్టుకునేటోళ్ళు. అది ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ ఒక తప్పు చేసిండ్రు. ఏమని వాళ్ళకి కేటాయించకుండా ఇది వేరే వాళ్ళకి కేటాయించిండ్రు. దాన్ని కూడా మేము తప్పు పట్టట్లేదు. కానీ చేసే పని సక్రమంగా చేయమని కోరుతున్నాం. రైతన్నకు అన్యాయం చేయొద్దు అని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ కూడా మత్స్యకారులకి ఒక మార్కెట్ అని క్రియేట్ చేసిండ్రు. కానీ దానికి కావాల్సిన వసతులు ఏమున్నాయి ఇక్కడ? ఏదో చెప్తే ఇస్తాము మీరు చేసుకోండి అని అంటే అది పద్ధతి కాదు. వాళ్ళకి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన హైజీనిక్ ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేయాలి. వాట్ ఎవర్ ఆల్ ఫెసిలిటీస్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ హియర్. దానికన్నా ముందు రైతన్నలకు మొదలు వాళ్ళ సంబంధించిన ల్యాండ్ ఇంకో 15 రోజులు అయితే వాళ్లకు కోతకు వస్తున్నాయి. వరి కోతకు వస్తుంది, మక్కలు కోతకు వస్తున్నాయి, ఆల్రెడీ మొదలైనాయి. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టుకోవాలి? ఈ మన ప్రభుత్వం అనేది ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా రైతన్న మన ఏమంటారు, రైతు బంధు చేస్తున్నారని చెప్పి మేము ఏది చెప్తే అది నడుస్తుంది అనుకోవడం తప్పు. వాళ్ళకి రైతు బంధు ఒకటే, ఒకదాంతో వాళ్ళు బతుకు.